Hi guys, welcome to my channel. Name Chandni. Very 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 good morning friends. ఈ రోజు వీడియో వచ్చేసి నేను రీసెంట్ గా బేగం బజార్ వెళ్ళా కదా, సో అక్కడ ఏం తీసుకున్నాను ఏంటనేది నేను మీకు ఇంకా షేర్ చేసుకోలేదు. సో ఈ రోజు బేగం బజార్ షాపింగ్ హాల్ అన్నమాట. బ్యాంగిల్స్ తీసుకున్నాను కొన్ని కొన్ని హోల్సేల్ లోని, అండ్ పెట్టుబడి గాజులు తీసుకున్నాను, అండ్ ఈ తిలకం ఇలాంటివి కొన్ని కొన్ని తీసుకున్నాను. అవి ఏంటి అనేది చూసేద్దాం. ఓకేనా, షాపింగ్ హాల్లో ఫస్ట్ వచ్చేసి ఈ ఐటెక్స్ బాక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు వెళ్ళినా బేగం బజార్ కంపల్సరీగా తీసుకుంటాము, అంటే మేము వెళ్ళేది కూడా రేర్గా వెళ్తుంటాం, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వెళ్తాం కాబట్టి. సో ఇలాంటి ఐటెక్స్ కొంచెం హోల్సేల్ దాంట్లో తీసుకుంటాము, సో దట్ నేను అక్క మమ్మీ ఇలాగా కొంచెం షేర్ చేసుకుంటాం అనమాట. ఇందులో మొత్తం 20 పీసెస్ ఉంటాయి తిలకము, రెడ్ కలర్ తిలకం అనమాట, మెరూన్ కలర్, ఇలా ఇండివిజువల్గా ఎలా ఉంటాయి. నేను ఎక్కువ తిలకం పెట్టుకుంటాను కదా, తిలకం అండ్ కలర్ కలర్ బొట్టుల్లో అలా పెట్టుకుంటాను. ఇలా తిలకం ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారో అసలు, ఇంతకుముందు చాలా ఎక్కువ మంది పెట్టుకునేవారు, ఇప్పుడు అందరూ స్టిక్కర్స్ బ్లాక్ స్టిక్కర్స్ ఇవన్నీ కలిపి పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది మనకి హోల్సేల్ దాంట్లో పడుతుంది. ఒక్కొక్కటి 20 రూపీస్ 25 రూపీస్ ఉంటుంది బయట అయితే, ఇది కొంచెం హోల్సేల్ దాంట్లో పడుతుంది. ఎంత పడుతుందండి ఇది? కాదు, బాక్స్ ఎంత పడుతుంది? ఒక్కొక్కటి 10 రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఒక్కొక్కటి 10 రూపీస్ పడుతుంది, 20 పీసెస్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి జడబిళ్ళలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లాగా. సో లాస్ట్ టైం కూడా తీసుకున్నా, ఇవి తీసుకున్నప్పుడు అయితే అందరం పంచుకున్నాం ఒక్కొక్క జడబిళ్ళ. నేను ఎప్పుడైనా సిక్క వేసుకున్నప్పుడు, అంటే లాస్ట్ టైం నేను వినాయక చవితికి సిక్కలా వేసుకున్నా, కొప్పులా పెట్టుకున్నాను కదా, అప్పుడు మధ్యలో పెట్టాను. సో ఇది వచ్చేసి ప్రైస్, ఏ మమ్మీ ఎంత పడింది మమ్మీ ఇది? బాక్స్ ఎంత పడింది? 250 కదా, 250 కదా, 250 పడింది ఫ్రెండ్స్ ఈ బాక్స్ మొత్తం. మొత్తం 9 పీసెస్ ఉంటాయి ఇందులోని, ఇలా ఉంటాయి జడబిళ్ళలు. ఇది వచ్చేసి మనం కొప్పు పెట్టుకున్నప్పుడు కొప్పు దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే జడ అంతా ఇలా జడ వేసేసుకొని ఇలా వెనకట్లు టై చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. మా అక్క వాళ్ళ పాపకు కానీ, నేను పెట్టుకున్నా మా అక్క పెట్టుకున్నా చాలా బాగుంటాయి కదా. అందులో జడ కుట్టుకున్నప్పుడు మెయిన్ అకేషన్స్ అయినప్పుడు అని చెప్పి తీసుకున్నాను. ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ బేగం బజార్ వీడియో పెట్టేసి ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. 250 రూపీస్ అనమాట ఈ బాక్స్లో, బార్గెనింగ్ ఏమి ఉండదు ఎక్కడైనా, 250 రూపీసే. మొత్తం బేగం బజార్లో మీరు అది చూపించాను కదా నేను మీకు, ఒక ఆర్చ్లో ఉంటుందని చెప్పి, అందులో మీరు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏ షాప్లో అయినా సరే 250 రూపీసే ఉంటుంది ఈ బాక్స్ ఇలాగా. ఓకే, తర్వాత ఇది వచ్చేసి ఈ టైప్ తీసుకున్నా. ఇవి మనకి ఆర్చ్ ఇలా చుట్టూ పెట్టుకుంటాం కదా, ఆ టైప్ ఇది ఆర్టిఫిషియల్వి ఉంటాయి కదా, దీని పేరేంటో గజరా అంట, దీని మీద గజరా అని ఉంది. సో మన పువ్వులు ఎలా అయితే పెట్టుకుంటామో ఇది అలా పెట్టుకుంటాం కదా జడది వేసుకునేటప్పుడు అకేషన్కి. ఇది తీసుకున్నా, ఇది బేగం బజార్లో 60 రూపీస్ 70-80 ఆ రేంజ్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు బార్గెన్ చేసి కూడా తీసుకోవచ్చు. అందరూ హోల్సేల్ అని అంటుంటారు కానీ మీరు చక్కగా బార్గెన్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ వెనకలుగా పెట్టుకో, బాగుంది కదా. సో ఇలా పెట్టుకోవచ్చు, 60 రూపీస్ 70 రూపీస్ అలా ఉంటుంది దీని రేంజ్ అయితే. పెటల్స్లా ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్ ఫ్లవర్స్, మీకు పెటల్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో అలా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇదిలా టై చేసేసుకోవడమే కింద. ఇదే నేను 2 పీసెస్ తీసుకున్నా, గోల్డ్ కలర్ ఒకటి అండ్ రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇది ఇలా అండ్ ఈ రెండు ఇలా పెట్టినా సరే చాలా బాగుంటాయి అని చెప్పి, ఇలా ఏదైనా జడ మనం కుట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు చాలా చాలా ఎప్పటి నుంచో ట్రెండ్గా ఉంది, నేను ఇప్పుడు కొన్నాను అనమాట. ఇది అమెజాన్లో కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది, 250-280 రూపీస్ అలా ఉంది. ఇది మరి క్వాలిటీ ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు, కానీ ఒకసారి నేను ఆర్డర్ చేసే క్యాన్సిల్ చేసేసాను. 250 రూపీస్ ఎందుకు బేగం బజార్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను బేగం బజార్. తర్వాత ఈ టైప్ బ్యాంగిల్స్ తీసుకున్నాము కొన్ని. ఇలాంటివి ఈ టైప్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. మీకు జూమ్ అవుతుందో లేదో తెలియట్లేదు, 150 రూపీస్ అనమాట ఇది సెట్. సో నేను మమ్మీ కలిసి వెళ్ళాం కదా, సో మమ్మీ కూడా కొన్ని బ్యాంగిల్స్ తీసుకుంది అండ్ అక్కకి అలాగా ఇంకా ఇంట్లో వాళ్ళకి అలాగా తీసుకున్నాము బ్యాంగిల్స్. ఇవి ఒక సెట్ అనమాట, 150 రూపీస్ ఇవి. తర్వాత సేమ్ దాంట్లో మా అక్క వాళ్ళ పాపకు కూడా తీసుకున్నాము. ఇలా
ఇవచ్చి సక్వాల్ పాపక అన్నమాట తర్వాత ఈ టైప్ బ్యాంగిల్స్ అన్నమాట నాకు అసలు వీడియో క్లారిటీ లేదని అండ్ లైటింగ్ కూడా లేదని చెప్పి అలా ఆపుతున్నాను వీడియో తర్వాత ఇవి డైలీ యూస్ పర్పస్ కి వస్తాయని చెప్పి తీసుకున్నా ఇవి కూడా ఎంత పడ్డాయి ప్రైస్ మనకి 250-280 ఆ రేంజ్ లోనే పడ్డాయి ఫోర్ బ్యాంగిల్స్ సో డైలీ పర్పస్ కి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నా ఇలా ఇలా వస్తాయి ఇవొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను మీషో ఈ బ్యాంగిల్స్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి అండ్ ఇవొచ్చేసి 250-200 కలా తీసుకున్నాము ఫోర్ బ్యాంగిల్స్ మనకు అకేషనల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవి ఇవి తర్వాతవి తర్వాత సేమ్ ఈ టైపే వేరే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము సేమ్ ఈ టైపే మొత్తం 4 సెట్స్ 3 సెట్స్ అయినా తీసుకున్నాము 150 రూపీస్ అనమాట ఇవి చిన్నవైనా 150 రూపీసే అండ్ పెద్దవైనా సరే 150 రూపీసే ఇలా ఉంటాయి కెంపు టైప్ బ్యాంగిల్స్ ఇలా ఉంటాయి అనమాట ఇవి తర్వాత ఈ టైప్ బ్యాంగిల్స్ తీసుకున్నాము అంటే ఒకరికి ఒకటి ఒకటి అని కాకుండా ఎవరికి సెట్ అయితే వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పి మొత్తం బ్యాంగిల్స్ తీసుకున్నాము అండ్ ఇవి చాలా సింపుల్ సింపుల్గా అండ్ ఇప్పుడు ఎవరైనా వెళ్దాము అని అనుకుంటే మెయిన్ బ్యాంగిల్స్ కోసం అయితే నాకు అంత నచ్చలేదు బ్యాంగిల్స్ ఎందుకంటే నేను లాస్ట్ టైం చూసిన డిజైన్స్ చాలా వరకు ఉన్నాయి వాళ్ళు వచ్చేసి కొత్త డిజైన్స్ ఏం లేవా అని అడిగితే స్టాక్ రావట్లేదు మనం ఏం లాక్డౌన్ అది అయింది కదా అని చెప్పి అంటున్నారనమాట సో మీరు చూసుకొని మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి బయలుదేరండి ఇన్ కేస్ బేగం బజార్కి వెళ్ళాలి అని అనుకుంటే సో లేటెస్ట్ కలెక్షన్ నేనున్న షాప్లో అయితే లేటెస్ట్ కలెక్షన్స్ పెద్దగా లేవు మేబీ వేరే షాప్స్లో ఉండొచ్చు ఏమో నాకు తెలీదు ఇవి నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి కూడా సేమ్ ఆ రేంజ్ 250 ఆ రేంజ్లో పడ్డాయి ఇవి కూడా తర్వాత ఈ టైప్ బ్యాంగిల్స్ తీసుకున్నా ఇవి వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది కదా సో ఈ టైప్ నేను లాస్ట్ టైం ఇలాంటివి తీసుకున్నాను అవి నాకు చాలా బాగా సెట్ అయ్యి అవి బట్ ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిష్ వచ్చేసాయి అవి వచ్చేసి నార్మల్ గ్లాస్ ఫినిష్ వచ్చాయి బట్ అండ్ నాకు సైజ్ కూడా అంతగా సరిపోలేదు నేను తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నా సో మా అక్క వాళ్ళ పాపకి అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి సో తన కోసం అని చెప్పి ఇవాళ ఉంచేసా పక్కన సో ఇలా ఇవి వచ్చేసి మనకి 500-450 ఆ రేంజ్లో ఉంటాయి ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి పిల్లలకి పట్లంగ జాకెట్ వేసి ఇలాంటి బ్యాంగిల్స్ వేసి టెంపుల్ జ్యువెలరీ ఇలా వేస్తే చాలా బాగుంటాయి తర్వాత స్టోన్ బ్యాంగిల్స్ తీసుకున్నా ఇలా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను సీజర్డ్ స్టోన్లా వస్తాయి కదా ఇవి ఇవి ఒక్కటే బాగా నచ్చాయి నాకు నాకు ఇంకో కల ఇంకో అవి కూడా బాగా నచ్చాయి బట్ అవి సైజ్ లేవని చెప్పి తీసుకోలేదు ఇవి ఇవి 450 రేంజ్లో ఉన్నాయి స్టోన్ కదా 550 అలా ఇచ్చారనమాట ఇవి తర్వాత ఈ టైప్ బ్యాండ్స్ తీసుకున్నాము హోల్సేల్లోని ఈ బ్యాండ్స్ వచ్చేసి 120 రూపీస్ ఎంత పడింది బాక్స్ ఇవి మొత్తం ఇందులో వచ్చేసి ఎన్ని పీసెస్ ఉంటాయి డజన్ ఒక డజన్ ఉంటాయంట ఇవన్నీ కలిపి 120 రూపీస్ అనమాట ఈ బాక్స్ ఇలాగా సో ముగ్గురు షేర్ చేసుకోవచ్చు అని చెప్పి 12 పీసెస్ ఇవి మొత్తం సో ఇవి బ్యాంగిల్స్ తీసుకున్నా అంటే పెట్టుబడి గాజు అంటాం కదా మన పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇస్తుంటాం కదా ఆ టైప్ గాజులు నేను మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు జస్ట్ చిన్నది ఇలా వస్తాయి బ్యాంగిల్స్ కనిపిస్తుందా ఇలా ఇలా వస్తాయి బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి కట్ట ఇది మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తున్నా కట్టగలను బాగా కట్టలేము కట్టలేము నిన్న అసలు ఓపెన్ చేయలేదు ఇది సో ఇవి బ్యాంగిల్స్ తీసుకున్నా పెద్దవాళ్ళకి మనం పెడతాం కదా పెట్టుబడి గాజులు అదనమాట ఇవి మొత్తం 2-6 సైజ్ తీసుకున్నాం కదా మమ్మీ
26 సైజ్ తీసుకున్నాము 150 రూపాయస్ అన్నమాట ఈ బండిల్ ఇలాగా ఎన్ని డజన్స్ తెలియదు గుర్తులేదు కదా 24 డజన్లు ఉంటాయా 24 డజన్లు ఉంటాయంటే ఇందులోని మొత్తం ఇలాగా ఇందులో బోల్డ్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి అక్కడ ఇది చిన్నది ఏంటి సో ఇది బ్యాంగిల్స్ 150 రూపాయస్ ఇదిలా కట్ట తర్వాత ఈ టైప్ తీసుకున్న చంపస్వరాలు ఇవి 150 రూపాయస్ అన్నమాట ఇవి ఇలా కలర్స్ వస్తాయి గ్రీన్ రెడ్ ఇలా తర్వాత బ్యాంగిల్ స్టోర్ లోనే ఇంకొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నా మెయిన్ మేం వెళ్ళింది బ్యాంగిల్స్ గురించి కదా వెళ్ళింది సో ఈ టైప్ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను ఒక 4 సెట్స్ వరకు తీసుకున్నాను ఇవి వచ్చేసి 120 రూపాయస్ అన్నమాట ఈ డజన్ ఇలాగా 120 రూపాయస్ మనకైతే బయట కొంటే 350 రూపాయస్ 300 280 ఆ రేంజ్ లో ఉంటాయి మనకి నా దగ్గర పట్టు సారీస్ ఏవైతే ఎక్కువ ఉంటాయో ఆ కలర్స్ అన్ని నేను 120 రూపాయస్ వి తీసుకున్నా ఇలా స్టోన్ వి కాకుండా వేరే టైప్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి 70 రూపాయస్ డజన్ అన్నమాట మనం చూస్ చేసుకుంటే వాళ్ళే ఈజీగా ఇస్తున్నారు 120 రూపాయస్ వి 70 రూపాయస్ వి లాగా మొత్తం అండ్ ముందు ముందు అకేషన్స్ కి అండ్ పట్టు చీరలు నా దగ్గర ఎక్కువ ఏ కలర్లు ఉన్నాయో ఆ కలర్లు తీసుకున్నాను అన్నమాట సో ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్ ఇలా చాలా బ్యాంగిల్స్ తీసుకున్నాను ఒక 8 పీసెస్ 6 పీసెస్ వరకు తీసుకున్నా ఈ టైప్ వి మమ్మీ తీసుకుంది అన్నమాట ఈ టైప్ అయితే ఇదిగో ఇది 70 రూపాయస్ అన్నమాట ఇందాక నేను చూపించినవి ఇవి 120 రూపాయస్ ఇవి 70 రూపాయస్ అన్నమాట స్టోన్స్ ఉన్నాయి కదా సో ఇవి 120 రూపాయస్ పడ్డాయి ఇవి 70 రూపాయస్ డజన్ అన్నమాట అంటే ఈ బాక్స్ ఇలాగా 70 రూపాయస్ ఈ బాక్స్ ఇలాగా 120 రూపాయస్ ఇది ఒక కలర్ అండ్ ఈ టైప్ వి ఇవి కూడా 70 రూపాయస్ ఈ టైప్ వచ్చేసి మమ్మీ తీసుకుందన్నమాట సో డైలీ వేర్ కి బాగుంటాయి కలుపుల్లాగా వేసుకుంటారు కదా అంటే దీంతో వేరే కాంబినేషన్ గాజులు కూడా వేసుకుంటారు కాబట్టి తను 70 రూపాయస్ వి తీసుకుంది ఒక 3-4 సెట్స్ తీసుకుందన్నమాట తను ఇదిగో ఈ టైప్ వి ఇలా ఇవి మొత్తం బ్యాంగిల్స్ నేను మమ్మీ అండ్ అక్క మిగతా వాళ్ళకి అలా తీసినవి పెట్టబడి గాజులతో పాటు సో బ్యాంగిల్స్ మొత్తం అయితే ఇవి నేను ఈ టైప్ ఇంకొక ఈ టైప్ నేను ఇంకొక రెండు ఇంకా ఒక 4 కలర్స్ తీసుకొని ఉంటుంటాను అవి వేరే దగ్గర ఉన్నాయన్నమాట నేను అవి తర్వాత అప్డేట్ చేస్తాను ఈ టైప్వి అంటే సేమ్ డిజైన్ కలర్ చేంజ్ అవుతుంది అంతే అందువల్ల ఇది ఒకటే పెట్టా అండ్ మొత్తం అన్నీ కలిపి ఇవి ఇవి మొత్తం మా అక్క వాళ్ళ అత్తయ్య గారికి అండ్ మా అక్కకి ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా మా మమ్మీ వాళ్ళ దగ్గర అలా అందరికీ కూడా ఇవి అండ్ నేను తీసుకున్నవి అయితే నేను తీసుకున్నవి మమ్మీ అక్క ఇవి వాళ్ళు తీసుకున్న మొత్తం ఇవి బ్యాంగిల్స్ 1 గ్రామ్వి అవి అన్నమాట నాకు మెయిన్ ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి ఇవి సో అవి వచ్చేసి పెట్టుబడి గాజులు అండ్ బ్యాండ్స్ జడబిల్లలు ఇవి ఇవి నేను తీసుకున్నవి అయితే ప్రొడక్ట్స్
ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్నవి బేగం బజార్ నుంచి షాపింగ్ హాల్. నేను అడ్రస్సెస్ అవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే ఇంకా తెలియదు నాకు. ఎందుకంటే బేగం బజార్ వీడియో నేను మీకు అప్డేట్ చేశాను లేదో కూడా నాకు ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే ముందే తీసేస్తున్నాను అనమాట ఈ వీడియో. అది ఇంకా అప్డేట్ ఇంకా చేయలేదని అనుకుంటున్నాను బేగం బజార్ది. ఇన్ కేస్ అప్డేట్ చేస్తే నేను దాని డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్సెస్ ఇస్తాను చూడండి, లేదా ఈ వీడియోలోనైనా ఇస్తాను. మెయిన్ నేను షాప్ అడ్రస్సెస్ గురించి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మెయిన్ నేను ఏదైనా షాపింగ్ హాల్ చూపించినప్పుడు ఏదో నేను ఆన్లైన్లో మీకు లింక్స్ ఏమి ఇవ్వాలి, లేదంటే బయట ఎక్కడ తీసుకున్నా నా షాప్ అడ్రస్ అని నేను మీకు పెట్టాలి, లేదంటే మీకు యూజ్ అవ్వదు. నేను ఎగ్జాంపుల్ ఇది 70 రూపీస్, అది 30 రూపీస్కి వచ్చింది అని నేను చెప్పినా మీకు యూజ్ ఉండాలి కదా, మీరు వెళ్ళి కొనుక్కోవడానికి షాప్ అడ్రస్. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బేగం బజార్లో బన్నాజీ మార్కెట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేము ఒక్కొక్క షాప్ తిరుగుతూ కొనుక్కున్నాం అనమాట ఇవి. అందువల్ల పర్టికులర్ షాప్ అని నేను చెప్పట్లేదు. ఒక షాప్ అనుకోండి, ఆ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఎలాగో నేను ఇస్తాను, గూగుల్ మ్యాప్తో సహా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాం కదా. బట్ ఇవేంటంటే ఒక్కొక్క షాప్లో అలా కొన్నవి కదా, కొంచెం అదేంట ఎక్స్ప్లోర్ చేస్తూ కొన్నావు కాబట్టి నేను అడ్రస్సెస్ అవి సరిగ్గా ఇవ్వలేను. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లోని ప్రైజెస్ ఒకలాగే ఉంటాయి, హోల్సేల్ అని చెప్తారు. బట్ మీరు బార్గెన్ చేయాలి, చాలా దారుణంగా బార్గెన్ చేయాలన్నమాట ఎక్కడైనా అంతే. బట్ బయట దాంతో కంపేర్ చేస్తే బేగం బజార్లో కూడా నేను ఎప్పటి నుంచి షాపింగ్ చేస్తున్నాను కదా బేగం బజార్లో, మా మ్యారేజ్ ముందు నుంచి షాపింగ్ చేస్తూనే ఉంటున్నాము బేగం బజార్లో. సో ఆల్మోస్ట్ ఒక కొంతవరకు అవగాహన ఉంది వాటి మీద, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. బయట దానికి లోపలికి చాలా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి, మీరు బార్గెన్ చేస్తే ఇంకా ఎక్కువ వేరియేషన్ అనేది మీకు కనబడుతుంది ప్రైజెస్లోని. సో మెయిన్ పెట్టుబడి గాజులు అండ్ ఆల్సో ఈ బ్యాంగిల్స్ గురించి అనే వెళ్ళాము. సో ఆ పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. బట్ ఈ టైప్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా, ఈ టైప్ బ్యాంగిల్స్ అయితే నేను అసలు సాటిస్ఫై కాలేను, ఎందుకంటే నేను లాస్ట్ టైం చూసిన మోడల్సే మళ్ళీ నేను తీసుకున్నాను అనమాట, ఇంకా చాయిస్ లేదన్నది తీసుకున్నాను. ఎందుకంటే స్టాక్ కూడా రావట్లేదు అని చెప్తున్నారన్నమాట ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే. ఇంకొక తెలుసా, ఒక్కొక్క షాప్లో అయితే మేడం కొత్త మోడల్స్ మేడం కొత్త మోడల్స్ మేడం అని చెప్పి కొన్ని బ్యాంగిల్స్ చూపిస్తున్నారు, అవి ఆల్రెడీ మనం తీసుకొని వాడేసి ఆల్రెడీ మాడిపోయినవి కూడా వాళ్ళు కొత్త మోడల్స్ అని చెప్పి చూపిస్తున్నారనమాట. అంటే మనం ఫస్ట్ టైం బేగం బజార్కి వెళ్ళినట్టు అలా చూపిస్తున్నారనమాట. సో అలా అండ్ అంతే. మీకు ఈ వీడియోలో ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందండి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలిసి చాలామందికి జడబిల్లలు బాగా నచ్చుతాయి, ఇక చిన్నపిల్లలకు పెడితే చాలా క్యూట్గా ఉంటారు జడబిల్లలు, అవి కూడా 250 రూపీస్ అని మెన్షన్ చేశాను కదా నీకు నేను మీకు. సో రేపు సూపర్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. మీకు షాపింగ్ హాల్ ఎలా అనిపించింది నేను నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఏమైనా తర్వాత ఏమైనా పర్చేస్ చేస్తే ఏదైనా అకేషన్ గురించి నేను మీకు అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేది తప్పకుండా వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్.